హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చూపిస్తున్నటువంటి వీడియో సోరకాయ చూడండి ఈ విధంగా ఉంటుంది సోరకాయ ఈ సోరకాయ గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను అయితే ఈ సూరకాయ గురించి మీరు పూర్తి వివరణ తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ముందుగా దీని యొక్క పరిచయము చూడండి దీన్ని చాలామంది సూరకాయ అని మరియు ఆన్యపు కాయ అని ఆనబ అని వీటితో పాటుగా తుంబి అని అలాబు అని పిలవడం జరుగుతుంది కొన్ని కొన్ని ఏరియాలలో దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి కుర్బిట లగేమిరియా అని పిలవడం జరుగుతుంది ఇది తీగ జాతిలోనిది చాలా పొడవుగా ప్రాకుతూ పెరుగుతూ ఉంటుంది దీని యొక్క ఆకులు గుండ్రంగా శ్రీకారం వలే ఉంటాయి గుమ్మిడికాయ అంతా పెద్దగానూ ఈ ఆకులు ఉండడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఆకునకు కొంచెము నూగు కూడా ఉంటుంది మరియు కాండానికి కూడా నూగు అనేది కనిపిస్తుంది దీని యొక్క పువ్వు తెల్ తెల్లగా మన గ్రామ్ ఫోన్ ఉంటుంది కదా ఏది మైకో అని చెప్పేసి అంటారు సో ఆ విధంగా గొట్టం వల్లే ఉంటుంది ఒక ఆన్యపకాయలో ఆన్యపకాయ చెట్టులో రెండు జాతులు అనేటివి ఉన్నాయి అంటే ఒకటి తియ్య ఆన్యపకాయ అని రెండోది చేదు ఆన్యపకాయ అని పిలవడం అనేది జరుగుతుంది అంటే రెండు రకాల జాతులనేటివి ఉంటాయి ఇందులో ఈ తీయని సూరకాయ అనేది పొలాలలోనూ తర్వాత ఇంటి దొడ్లలోనూ పెరగడం అనేది జరుగుతుంది వీటిలో రెండు రకాల కాయలు అనేటివి కాస్తాయి అంటే కోలా కాయలుగా అంటే పొడవుగా కాయలు కాచేది మరియు ఇంకొకటి గుండ్రని కాయలు కాచేది ఈ విధంగా రెండు రకాల కాయలు కాచేవి ఉంటాయి మరియు వీటిలో తెల్ల అనపాని తర్వాత నల్ల అనబాని రెండు రకాలు కూడా ఉంటాయి ఈ యొక్క రెండు రకాల సూరకాయలు కూడా కూరలకు పనికి వస్తాయంటే కూరలు వండుకొని తినేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి వీటితో పాటుగా ఇవి సాధారణంగా ఏంటంటే మన తెలంగాణలో కానీ ఆంధ్రదేశంలో కానీ ఇవి విరివిగా దొరుకుతూ ఉంటాయి దీని యొక్క గుణాలు చూసినట్టయితే ఈ రెండు రకాలకు అంటే ఏదైతే గుండ్రని సూరకాయ చెప్పానో వాటితో పాటుగా పొడవుగా ఉన్నటువంటి సూరకాయ చెప్పానో ఈ రెండింటికి కూడా సమానమైనటువంటి గుణమే ఉంటుంది ఇది తీపి రుచి కలది మరియు చలవ చేసే గుణం అనేది ఉంటుంది విపాకంనా కూడా తీపి రుచిగానే కలిగి ఉంటుంది అంటే ఎప్పుడైతే దీన్ని మనము నీటిలో ఉడికించి తీస్తామో అలా తీసినా కూడా దీని యొక్క రుచి అనేది తీపిగానే ఉంటుంది ఇది వాత కఫంలను పెంచేదిగా మరియు మలబద్ధకమును కూడా పుట్టించేదిగా ఉండడం అనేది జరిగిందంటే దీన్ని అతిగా అంటే ఎక్కువగా తీసుకుంటే గనక వాత కఫాలను మరియు మలబద్ధకాన్ని పెంచడం అనేది జరుగుతుంది ఇది పరిత్యాహారమైనది మరియు దీని యొక్క గింజలు ఏవైతే మధ్యలో నుండి మనం చేరినప్పుడు ఈ యొక్క సూరకాయ గింజలు అనేటివి వెళ్తాయో ఈ గింజలు అనేటివి వీర్య వృద్ధిని కలిగించేవిగా చాలా ఆయుర్వేద ఔషధాలలో ఈ యొక్క గింజలను కలిపి తయారు చేయడం అనేది జరుగుతుంది అంటే బయట మనకు ఈ ఆన్యపకాయ గింజలు అని చెప్పేసి దొరుకుతాయి ఈ గింజలను ఉపయోగించి అనేక ఆయుర్వేద ఔషధాలనేటివి వీర వృద్ధికి సంబంధించి తయారు చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ గింజలను నేతిలో అంటే నెయ్యిలో కనుక వేయించుకొని చూర్ణంగా చేసి రోజు ఒక మోతాదుగా తీసుకున్నట్లయితే వీర స్తంభనను కూడా చేస్తాయి అంటే ఎవరికైతే శీఘ్రస్కలన సమస్య ఉంటుందో వాళ్లకు ఈ యొక్క సూరకాయ గింజలు అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా కొన్ని ఏరియాలలో అయితే దీని యొక్క ఆకులను కూడా వండుకొని చాలామంది తింటూ ఉంటారు ఈ యొక్క ఆకుకూర అనేది మేహ శాంతికి తర్వాత మూత్రాన్ని జారీ చేసేదిగా చేయడం అనేది జరుగుతుంది వీటితో పాటుగా ఈ యొక్క తీయనైనటువంటి యానప్పకాయ బాగా పండిన తీగను సమూలంగా తీసుకొని వచ్చి నీడకు ఆరనిచ్చి తర్వాత దాన్ని అంటే సమూల ఈ తీగతో సహా ఆరిన తర్వాత దీన్ని కాల్చి మసి చేసి ఆ మసిని నీటిలో కలిపి నీరు ఇరుగు వరకు అంటే నీరు ఇంకిపోయేంత వరకు బాగా కాచి పూర్తిగా అంటే దీని యొక్క క్షారం అనేది అంటే మనం ఆ విధంగా నీటి నీటిలో మనం మరిగించినట్లయితే నీరు మొత్తం విరిగిపోయిన తర్వాత ఈ కిందికి మనకు ఈ నల్లనిది క్షారం అనేది తేలుతుంది అంటే పౌడర్ లాగా కనిపిస్తుంది సో దాన్ని తీసుకొని రోజు ఒక పావుతులమెత్తు అంటే పావుతులం వరకు మంచినీటిలో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి మూత్రపు పోట్లు అయినా అంటే మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడము తర్వాత నొప్పిగా అనిపించడము బొట్లు బొట్టుగా రావడం సో ఇట్లాంటివి అన్ని రకాల సమస్యలు అంటే మూత్ర సంబంధ సమస్యలు అన్నింటినీ పోగొట్టేదిగా ఈ యొక్క సూరకాయ క్షారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పాటుగా ఈ యొక్క ఆన్యపకాయను అంటే ఈ యొక్క సోరకాయను కూడా ముక్కలుగా కోసి ఎండించి అంటే ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కోసి ఎండబెట్టి ఎండిన తర్వాత దీన్ని చూర్ణంగా చేసి పెట్టుకోండి ఇలా చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని రోజు కాస్తంత తేనెతో కానీ లేదంటే బియ్యం కడిగిన నీటితో కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రధాన రోగాలు అంటే ఎవరికైతే స్త్రీలలో వచ్చేటటువంటి తెల్లబట్ట సమస్య కానీ ఎర్రబట్ట సమస్య కానీ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఈ యొక్క తీపి సోరకాయలు అనేటివి ఈ విధంగా మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగించవచ్చు ఇంకా నేను ఏదైతే మీకు చెప్పానో ఇందులో రెండు రకాలు అని చెప్పేసి ఒకటి చేదు సోరకాయ అని సో ఆ చేదు సోరకాయ గురించి నేను వేరొక వీడియోలో చూపిస్తాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్